నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. అమరవీరుల వారోత్సవాలలో డిఐజి గోపాలరావు. కేరళలో సిపిఎం చేస్తున్న దమనకాండకు అడ్డుకట్ట వేయండి, డిమాండ్ చేసిన బీజేపీ నగర అధ్యక్షుడు అంబిశెట్టి. గురజాల ఎమ్మెల్యే అక్రమ వ్యాపారాలకు అదుపు లేకుండా పోయింది, ఆరోపించిన వైసీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం నాడు పోలీసు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఐజి గోపాలరావు, రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, అర్బన్ ఎస్పీ విజయారావు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి డిఐజి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన త్యాగ ధనులను స్మరించుకోవలసిన బాధ్యత ప్రతి పోలీసుపై ఉన్నదని అన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టు దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఆ బ్లడ్ స్క్రీన్ చేస్తారు మొత్తం, అంటే చోటకుల్లా కాదా పేషెంట్ యూజ్ చేయడానికి కానీ ఆ ప్రాసెస్ లో ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది మనం వచ్చింది, అది బాగా తగ్గింది అనమాట. ఈ తగ్గడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు మన ఓన్ సిబ్బంది మన కొలీగ్స్ చేసినటువంటి త్యాగాలు అనమాట. ఇప్పుడు రెక్టివ్గా మనం బెటర్ పొజిషన్ లో ఉన్నాం, రిస్క్ తగ్గింది అనమాట. కాబట్టి అటువంటి త్యాగాలు చేస్తున్నటువంటి అమరవీరుల జ్ఞాపకార్థం ఎవ్రీ ఇయర్ 21st నే మనం అబ్జర్వ్ చేసుకుంటాం కొమరేషన్ డేగా. దానికి ముందు 1 week వివిధ కార్యక్రమాలు చేపడతాం అనమాట. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం గురించి కానీ లేకపోతే కొన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతాం. అందులో భాగంగా ఈరోజు ప్రజలు చేయడానికి మంచి హృదయంతో వచ్చారు రూరల్ స్పీకర్. ఒకళ్ళు ప్రాణం మనం కాపాడేట్టు బ్లడ్ డొనేషన్ చేస్తే డొనేషన్ ఆఫ్ ది బ్లడ్ ఇస్ యు ఆర్ సేవింగ్ లైఫ్ ఆఫ్ ద సమ్ అదర్ పర్సన్. రోజు ప్రతినిత్యం మనం చూస్తే చూసినప్పుడు చూడదు చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ రోడ్ యాక్సిడెంట్స్ గురైన వాళ్ళకి బ్లడ్ అవసరం, లేకపోతే ఆపరేషన్స్ జరుగుతాయి స్త్రీలకు ఎక్కువగా. ఈ ఆపరేషన్స్ జరిగినప్పుడు కూడా బ్లడ్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనేది
అది తట్టు పోలీసు అమరవీరుల వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. మీరందరూ కూడా అభినందనీయులు. ఇక్కడ విల్లింగ్నెస్తో వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఆఫీసర్కి, ప్రతి ఒక్క సివిలియన్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు నాకు అవకాశించిన డిఐసార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అర్పించిన పోలీసులు ప్రాణాలతో పోలిస్తే రక్తం అనేది ఒక చిన్న పదార్థం మాత్రం. సో ఆ గొప్ప హృదయాలు అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ మనం చేసే ఈ కార్యక్రమం మరింత మందికి స్ఫూర్తి కలిగించాలని, మరింత మందికి ప్రాణాలు నిలబెట్టాలని, అప్పుడే వాళ్ళ ప్రాణాలకి పరమార్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేరళలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఊచకోతకొస్తున్న సిపిఎం గోండా కార్యకర్తలపై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం నాడు బీజేపీ నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి నగర అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ కేరళలో జరుగుతున్న దమనకాండపై రాష్ట్రపతి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సిపిఎం చేస్తున్న హత్యల పరంపరను నిరసిస్తూ నినాదాలు చేశారు. భారత్ మాతా కీ జై. భాషా రాజకీయాలలో మిత్రులారా, ఈరోజు కేరళ జరుగుతున్నటువంటి మనకి అనేక అవరోధాలు, మన ఫలానా స్థాయిలోనే ఫలానా కులస్తులు వాళ్ళ వర్గాలకి పరిమితులు అంటారు, కానీ నిజానికి ఈరోజు కేరళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ ఖండించండి కేరళ సిపిఎం హత్య రాజకీయాలను. నాకు అభిషితం వహించినటువంటి నగర బీజేపీ నిజాయితీగా దేశ సేవ చేస్తూ ఇక్కడ ధర్నా ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీ అందరూ తెలిసిందే. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వం ఆ యొక్క ప్రజల మీద కేరళ ఉన్నటువంటి బీజేపీ సానుభూతిపరులు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ పరివార కార్యకర్తల మీద కూడా చాలా దారుణంగా హత్యాకాండ చేస్తుంది. అతి రాక్షసంగా జంతువులను వేటాడినట్టు వేటలాడుతూ వాళ్ళ తల్లి ముందే కొడుకుని, భార్య ముందే భర్తని, అమ్మాయిలతో సహా చూస్తూ కూడా అందరినీ కూడా దారుణంగా చేతులు నరకడం, తలలు నరకడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆ క్లిప్పింగ్ చూస్తుంటే మనం ఎక్కడున్నామో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి కాలంలో పరిపాలించినటువంటి సిపిఎం పార్టీ వాళ్ళు ఎటువంటి ఒక్క క్షణం కూడా వాళ్ళు గవర్నమెంట్లో ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి మా యొక్క డిమాండ్, రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇస్తున్నాము, కేరళలో అర్జెంటుగా ఉన్నటువంటి అటువంటి పాశవిక గవర్నమెంట్ని రద్దు చేసి భర్తనం చేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టి అక్కడ ప్రజలకి ఒక సాంత్వనం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము. ఈ దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ సుమారుగా 19 రాష్ట్రాలు అధికారంలో ఉంది. ప్రతిపక్షాలు ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కేవలం కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి కేరళలోనూ, బెంగాల్లో మాత్రమే, బలంగా ఉన్నటువంటి బెంగాల్లో మాత్రమే వాళ్ళ యొక్క అరాచకత్వాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఉనికి తగ్గిపోతుంది. ప్రపంచంలో కమ్యూనిస్టులు ఎప్పుడో చెల్లిపోయారు, మన దేశంలో మాత్రం ఇంకా వాళ్ళు 1-2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పరపతి తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ అధికారంలో రావనటువంటి ఒక అప్రమకం ఉంది. దాని మీద వాళ్ళు భయభ్రాంతులు చేసి మిగతా పార్టీ కార్యకర్తలను చంపడం అనేటువంటిది చాలా దారుణం. కాబట్టి ఈ యొక్క చర్యను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే మా యొక్క జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు కేరళలో ఒక పాదయాత్ర తీసుకున్నారు, కంటిన్యూగా అక్కడ పాదయాత్ర జరుగుతుంది. ఇవన్నిటికి కూడా మా యొక్క లక్ష్యం ఏంటంటే కమ్యూనిస్టులు పరిపాలించిన రాష్ట్రాల్లో ప్రజలకి శాంతిగా ఉండేటువంటి అవసరం కల్పించాలని గవర్నమెంట్ ఆ యొక్క చర్యలు చేయకపోవడం వల్ల ఆ యొక్క ప్రభుత్వాలని. గురజాల ఎమ్మెల్యే కనుసన్నలలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో గంజాయి, పేకాట, అక్రమ మద్యం సరఫరా యథేచ్ఛగా సాగుతున్నదని వైసీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం అరండల్పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనుచరులు మూసివేసిన పేకాట క్లబ్ను తెరిపించి పేకాటను రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆడిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారిని ఎమ్మెల్యే నిలబెట్టారని మహేష్ రెడ్డి దుయ్యబట్టారు. చెప్పండి.
ఈరోజు గురజాల పరిస్థితి అలా ఉంది. నేడు గంజాయి, నిన్న వరకు ప్యాకాటి క్లబ్బులు, అక్రమ గనులు దోచుకోవటం, మద్యం ఏరులై పారటం, వ్యాపారస్తుల్ని బెదిరించటం, లేదు బెడ్ షాపుల దగ్గర వసూళ్లు చేసుకోవటం, లేదు కాంట్రాక్టుల దగ్గర పర్సంటేజీలు నీకెంత నాకెంత అనే ప్రభుత్వమే నాలుగేళ్ళ నుంచి అక్కడ ఎమ్మెల్యే ఏర్పడిన శ్రీనివాసరావు గారు నడుపుతున్నారు. తెలంగాణ అధికార పక్ష నాయకులు క్లబ్బుల్ని ప్యాకాటుల్ని మూసేస్తే మన తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే గారు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. జీవీఆర్ అనే క్లబ్ హైదరాబాద్లో మూతపడింది. కారణం అక్కడ ప్రభుత్వం ప్యాకాటుని బ్లాన్ చేయలేదు. కానీ ఆ క్లబ్ వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం ఇంత పెద్ద రాష్ట్రం, దీంట్లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి పెద్ద పెద్ద పట్టణాలన్నింటిలో వదిలేసి ఒక మారుమూలు మండలం, దాచేపల్లి మండలం, వెనుకబడిన మండలం, రైతు పరంగా అభివృద్ధి చెందే మండలం తప్పితే వేరొక ఉపాధి లేని మండలాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? అక్కడ ఎమ్మెల్యే గారి అండదండలు ఒకే, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు తిరుపతి రేపు శ్రీనివాసరావు గారు పోస్టింగ్ వేయించుకోవడం, అలా వేయించుకున్న వాళ్ళని ఈ అక్రమ వ్యాపారాలకి వాళ్ళని తోడ్పాటుగా వాళ్ళ సహకారం తీసుకోవడం, అదేవని మేమేమైనా ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, ఇంతగా తెప్పితే నాలుగేళ్ల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. కనీసం ఒక హాస్పిటల్, ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా గురజాల్లో ఈ నాలుగేళ్లలో కట్టలేదు. కానీ ప్యాకాట, గంజాయి విస్తృతంగా పంచడానికి, ఈ దీని మీద సంపాదించిన డబ్బును రేపు మళ్ళీ ఎలక్షన్లో ఈ 100 కోట్లు సంపాదిస్తారు కదా, లేకపోతే 100,000 ఓటుకు 1,000 5,000 ఇచ్చేనా కొని మళ్ళీ గెలవడానికి, ఇది గురజాల్లో జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గురజాల్లో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను అరికడతారేమో, అరికట్టకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఇంకా సంవత్సరంలోనే ఉంది. తప్పకుండా రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గురజాలను ప్రక్షాళన చేస్తాం, వ్యవసాయ కేంద్రంగా మార్చుతాం, సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించి ఉపాధి కల్పిస్తాం. ఒక మంచి పల్నాడుకు ఎట్టయితే చరిత్ర ఉందో ఆ చరిత్రను పునర్నిర్మిస్తాం. ఏది ఏమైనా ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ కానీ, సిబిసిఐడి ఎంక్వైరీ కానీ ఈ ప్యాకాట క్లబ్ మీద వేస్తే అసలు ఎందుకు వచ్చింది దాచేపల్లికి, ఎవరి ప్రోత్సాహంతో వచ్చిందో అన్ని నిజాలు ప్రజలకు తెలుస్తాయి. పోలీసు వారు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తీసుకోకపోతే తప్పకుండా ప్రజల్ని కలుపుకొని, ప్రజా సంఘాలని కలుపుకొని ఆందోళన దిగడం జరుగుతుంది. బీసీ కులాల గురించి మాట్లాడే నైతికత వైసీపీ అధినేత జగన్కు లేదని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి నల్లసాని బాలాజీ విమర్శించారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీసీల పట్ల ప్రతిపక్ష నాయకుడు కారుస్తున్న మొసలి కన్నీరుపై ధ్వజమెత్తారు. తన పార్టీలో ఉన్న బీసీల పట్ల ఆయన వైఖరి ఎలా ఉన్నదో ఒక్కసారి చూసుకోవాలని హితవు పలికారు. పాదయాత్ర పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వస్తున్న జగన్ను ప్రజలు అడ్డుకోవాలని బాలాజీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. గారు కొత్తగా నిన్న జరిగినటువంటి బీసీకి సంబంధించినటువంటి మీటింగ్లో, వాళ్ళ పార్టీ బీసీ సెల్ మీటింగ్లో, బీసీలకు తెలుగుదేశం పార్టీ మోసం చేసింది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, అవసరమైతే నిలేద్దాం చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు పార్టీని, ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరూ కూడా మండలాల్లో లేదా గ్రామాల్లో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని ఎండగట్టండి అని. మీకు తెలుసో తెలీదో, చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలైతే బలహీన వర్గాలకు ఇచ్చారో 2014 ఎన్నికల్లో, లేదా ఆయన చేసినటువంటి మీకోసం వస్తున్న పాదయాత్రలో హామీల అమలు కోసం ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అందుకే బీసీలు ఆయన ఎడల విశ్వాసంతో ఉన్నారు. అందుకే నిన్న జరిగిన ఎన్నికల్లో నంద్యాలలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. కాకినాడలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి అనూహ్యమైన మెజారిటీని కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించారు. 50% ఉన్న బలహీన వర్గాలు, వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చింది, వారికి గుర్తింపు తెచ్చింది. దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలకు నేనున్నానంటూ ఒక భరోసా కల్పించింది ఎన్టీ రామారావు గారు. అయితే ఆ రాజకీయాలను, ఆ ప్రస్థానాన్ని కొనసాగింది చంద్రబాబు నాయుడు గారు. వర్గాల నుంచి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళగలిగారంటే, ఇవాళ ఈ క్యాబినెట్లో
ఒక బలమైన స్థితిలో ఉన్నారంటే, ఈ కేబినెట్లో 8 మంత్రులు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక శాఖని చూస్తుంది కూడా ఒక బలహీన వర్గాల వ్యక్తే. అలాగే బలహీన వర్గాలకి అత్యంత ప్రధానమైనటువంటి పాత్రనిచ్చింది తెలుగుదేశం పార్టీ. దీన్ని విస్మరించి ఉదాహరణకి ఇంకోటి చెప్పాలంటే, నిన్న ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గురజాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారిని కూడా నీ సామాజిక వర్గం వారికి మేలు చేయడానికి అనూహ్యంగా తప్పించేసావు ఆయన పాపం. ఇదే నువ్వు బలహీన వర్గాలకు చేసే మేలు? ఇదే నువ్వు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి పరిస్థితి? ఇదే నువ్వు బలహీన వర్గాలను వెనుకేసి వస్తున్నా అని చెప్పే పరిస్థితి? నువ్వు పాదయాత్రకు పోతున్నావు కాబట్టి నీ పాదయాత్రలో అపస్థుతులు లేకుండా ఉండటానికి, నీ పాదయాత్ర నిర్వీర్యంగా పేలవంగా పోకుండా ఉండటానికి, నీ పాదయాత్రలో బలహీన వర్గాలను హక్కును చేర్చుకున్నానని చెప్పడానికి వారి మద్దతు కూడగట్టడానికి చెప్పేవే తప్ప నువ్వెక్కడా బలహీన వర్గాలకు అండగా ఉందో లేదని కూడా మీ ద్వారా ప్రజలకి సవినయంగా మనకు చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కడప? ఒక్క బలహీన వర్గాల ప్రాతినిధ్యం చూపించండి, ఒక బలహీన వర్గాల వ్యక్తిని ప్రధానంగా చూపించండి, ఒక బలహీన వర్గాల వ్యక్తిని రాష్ట్రంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా మీరు చూపించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపించగలరు, ఇవాళ తెలుగుదేశం పార్టీ చూపించగలదు, ఇవాళ ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలు చేసిన కృషి, బలహీన వాళ్ళ అభివృద్ధికి బలహీన వర్గాలు ఏమేమి మేలు చేసిందో ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో వార్డు వార్డున చెప్పి బలహీనకి వ్యూహం చేసేమని చెప్పడానికి మా దగ్గర కావలసినంత ఇన్ఫర్మేషన్ ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక మానుకోండి లేదా మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పలేదు. నిన్నటి కూడా స్పష్టంగా మేము ఇచ్చేస్తాం, రజకుల గురించి ఇచ్చేస్తాం, లేకపోతే వడ్రుల గురించి ఇచ్చేస్తాం, లేకపోతే నాయి బ్రాహ్మణుల గురించి ఇచ్చేస్తాం, ఏమైనా చెప్పావా? కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చొక్కాలు పట్టుకోండి, చంద్రబాబు నిలయండి. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నిటిని కూడా అమలు పరుస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ సబ్ ప్లాన్తో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటిది. ఎస్సీ ప్లస్ సప్లానికి ఎస్సీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం ఉంది. బీసీలకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎటువంటి షేర్ లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 25,000 కోట్ల రూపాయలని బీసీల కోసం కేటాయించి ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఘనంగా గర్వం.